హాయ్ ఫ్రెండ్స్, IIIT అడ్మిషన్స్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక అఫీషియల్ న్యూస్ అనేది ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అలాగే 0.4 మార్కులు ఏ విద్యార్థులకు కలుపుతారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అది ప్రైవేట్ విద్యార్థులకా లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఈరోజు న్యూస్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 4 IIIT మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈరోజు ఆ న్యూస్ పేపర్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిలే అవ్వడం వల్ల చాలామంది ఇంటర్లో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మామూలుగా IIIT ప్రవేశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో అడ్మిషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ జూన్లో కంప్లీట్ చేసి జూలైలో మనకి రిజల్ట్స్ అనేవి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత 1 ఆగస్ట్ నుంచి మనకి అడ్మిషన్స్కి సంబంధించి కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం అయితే IIIT నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. IIIT తిప్పలు, ఇప్పటికే విడుదల కాని ప్రవేశాల ప్రకటన, వెనుకబాటు సూచి మార్కులపై వెలువడని నిర్ణయం, దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అని చెప్పేసి ఇచ్చారు. సో వెనుకబాటు సూచి మార్కులపై అంటే మామూలుగా 0.4 మార్కులు అనేవి మనకి ప్రభుత్వ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులకి యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వారికి ఈ 0.4 మార్కులు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. సో అది వెనుకబాటు సూచి అన్నమాట. సో దీని విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిలే అయిందని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. సో కంప్లీట్ ఆర్టికల్ కనుక చూస్తే IIIT ప్రవేశాలకు తిప్పలు తప్పడం లేదు. 10వ తరగతి ఫలితాలు వెలువడి 15 రోజులైన ప్రవేశాలపై ఇప్పటికీ ప్రకటన విడుదల కాలేదు. ఒక చిన్న నిర్ణయం కోసం ఎదురు చూడాల్సి రావడం విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన కలిగిస్తోంది. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT ఆధ్వర్యంలోని కడప, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు IIIT 10వ తరగతిలో వచ్చే గ్రేడ్ల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. పట్టణ ప్రైవేటు పాఠశాలల వారితో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వెనుకబడి ఉంటారనే ఉద్దేశంతో IIIT ప్రవేశాల్లో వీరికి వెనుకబాటు సూచి కింద అదనంగా 0.4 మార్కులను కలుపుతున్నారు. ఈ మార్కులపై అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రవేశాల ప్రకటన జారీ ఆలస్యమవుతోంది. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సాధారణంగా 10వ తరగతి ఫలితాలు వెలువడిన వారం 10 రోజుల్లో RGUKT ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. గతేడాది 30 April నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి మాత్రం ఇప్పటికీ ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను తమ కళాశాలలో చేర్చుకునేందుకు ప్రైవేటు కళాశాలలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఫీజుల్లో రాయితీలు ఇస్తామంటూ ఊరిస్తున్నాయి. దీంతో 10వ తరగతిలో 10/10 గ్రేడ్ పాయింట్లు వచ్చిన విద్యార్థులు ఇంటర్లో చేరాలా లేక IIIT ప్రవేశాల కోసం ఎదురు చూడాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. 2-3 రోజులంటూ గత కొన్ని నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కడప, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు IIIT 4,000 సీట్లు ఉండగా ఏటా 50,000 మంది పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికైనా RGUKT ప్రవేశాల నోటిఫికేషన్ వెలువడేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి మన 4 IIITs, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 IIITs కడప, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు నుంచి మొత్తం 4,000 సీట్లు ఉన్నాయి. సో కొంతమంది అడిగారు అంతకుముందు ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో మనకి ఈచ్ కాలేజ్ నుంచి 1,000 చొప్పున తీసుకుంటే 4 కాలేజెస్కి కలిపి 4,000 సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో దీనికి ఏటా 50,000 మందికి పైగా దీనికి అప్లై చేసుకుంటున్నారు. సో అందులో మంచి పర్సంటేజ్, మంచి GPA వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రమే అర్హత అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ 0.4 మార్కులు అనేది మనకు వెనుకబాటు సూచి కింద
ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 9.5 జీపీఏ వస్తే వాళ్ళకి ఇంకో 0.4 యాడ్ చేసి మొత్తం 9.9 జీపీఏ కింద మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వారికి ఈ విధంగా 0.4 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తం 4000 సీట్లు ఉన్నాయి మనకి, మొత్తం 4 IIITs కలిపి. సో కొంతమంది అడుగుతున్నారు ఏ IIIT బెస్ట్ అని చెప్పేసి. సో హైరార్కీ ఆర్డర్ కనుక చూసుకుంటే మనము బెస్ట్ IIITs నూజివీడు, ఆ తర్వాత ఇడుపులపాయ, ఆ తర్వాత ఒంగోలు, ఆ తర్వాత శ్రీకాకుళం తీసుకోవచ్చు. ఇంకా టాప్ 2లో మన ఆంధ్ర తెలంగాణలో కనుక చూసుకుంటే నూజివీడు అలాగే ఇడుపులపాయ ఈ 2 IIITs చాలా మంచి IIITs. ఆ తర్వాత బాసరా ఉంటుంది, ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి ఒంగోలు, శ్రీకాకుళం ఉంటుంది. శ్రీకాకుళం చాలా వర్స్ట్గా ఉందని చెప్పేసి లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ధర్నా కూడా చేయడం జరిగింది. ఫుడ్ బాగోదు, ఫెసిలిటీస్ బాగోవు, క్లాసెస్ సరిగ్గా ఉండవు అని చెప్పేసి చాలామంది ధర్నా కూడా చేశారు. మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడొచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు ఇంటర్లో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంటర్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోండి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి జూలై ఎండ్ వరకు పడుతుంది. సో మీరు ఇన్ కేస్ మీరు ఇంటర్లో కనుక జాయిన్ అవ్వకుండా మాకు వచ్చిన జీపీఏ మార్క్స్కి మాకు సీట్ వస్తుంది అని చెప్పేసి మీరు భావించి మీరు IIIT సీట్ కోసం వెయిట్ చేసిన తర్వాత, ఇన్ కేస్ మీకు కనుక IIITలో సీట్ రాకపోతే మీరు అటు రెండింటికి చెడిన వారు అవుతారు. ఇటు ఇంటర్లోనూ జాయిన్ అవ్వలేరు, అటు IIITలోనూ జాయిన్ అవ్వలేరు. అప్పటికి 2-3 మంత్స్ డిలే అయిపోతుంది కాబట్టి, అడ్మిషన్స్ కూడా ఇంటర్మీడియట్లో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు జాయిన్ అవ్వడానికి కూడా కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ఇంటర్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఈ IIIT నోటిఫికేషన్ ఈ మంత్లోనే వస్తుంది, అది ఎప్పుడైనా రావచ్చు. సో ఈ మంత్ ఎండింగ్లోకి రావచ్చు, థర్డ్ వీక్లో రావచ్చు, ఫోర్త్ వీక్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే, సో ఎప్పుడొచ్చినా కూడా మీరు అప్లై చేసుకోండి ఇంటర్లో జాయిన్ అయ్యి కూడా. సో ఇన్ కేసు మీకు సీట్ వస్తే మీరు ఇంటర్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ని వెనక్కి తీసేసుకొని మీరు ఈ IIITలో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరూ కూడా ఇంటర్లో జాయిన్ అవ్వకుండా ఉండదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండదు, చెప్పలేము. చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సీట్స్ ఎవరికి వస్తుంది అనేది చెప్పలేము. అందరికీ 10/10 వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది 9/9.8 వచ్చిన వాళ్ళు, 9.7 వచ్చిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ IIITకి కాంపిటీషన్ బాగా ఉంది కాబట్టి, సో మీరు ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడమే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ IIITలో సీట్ వస్తే మీరు ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చేసి IIITలో జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు IIITలో సీట్ రాబోతే ఇంటర్మీడియట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి, ఈ మంత్ 12th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్కి. సో మీరు వెంటనే జాయిన్ అవ్వండి అడ్మిషన్స్. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నేను మెన్షన్ చేసినటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇందులో క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.